భయ్యా నేను ఎక్కడ చూసినట్టుందే. నో ఛాన్స్. 20 ఇయర్స్ నుంచి ఫారెన్ లో ఉండి ఈ రోజే వచ్చాను. అవునా? సారీ. ఇట్స్ ఓకే. పోనీ అద్దరింది. మీరు? Yes. ఎస్ అంటే శ్రీలక్ష్మిగా. ప్లీజ్ హావ్ ఎ సీట్. చెప్పండి, నాకెందుకు కాల్ చేశారు? అంటే మీకు థ్యాంక్స్ చెప్పాలని. నాకు థ్యాంక్స్ ఎందుకు? మీరు నాకు చాలా హెల్ప్ చేసినందుకు. నాచురలీ, రోజుకి ఎంతో మంది హెల్ప్ చేస్తుంటాను. జస్ట్ ఇప్పుడే ఒక అతను హెల్ప్ చేస్తున్నాను తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అర్థమైంది, తీసుకో. థ్యాంక్ యూ. అదేంటండి అలా ఇచ్చేశారు? ఒక్కోసారి అంతేనండి, ఉన్నది ఉన్నట్టు ఇచ్చేయాలి. సరే కానీ నేను మీకు ఎప్పుడు హెల్ప్ చేశాను? నాకు గుర్తురట్లేదు. అంతేలేండి, రోజుకి లెక్కకు మించి హెల్ప్ చేస్తుంటే నాకు చేసిన హెల్ప్ మీకేం గుర్తుంటుంది? ఇట్స్ న్యాచురల్. మీతో ఒక విషయం చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? నన్నా? యా. ఎవరు? రిజమ్. ఓ, హెల్ప్ కోసం ఏంటండి? రోజుకి కనీసం 4 హెల్ప్ చేస్తాను, 4 వాడు అయి ఉంటాడు. ఇంతకేదో చెప్తున్నారు మీరు? అవునండి, బట్ ఇప్పుడు ఇది చెప్పి నేను మీ మూడ్ని డిస్టర్బ్ చేయలేను. ముందు అతనికి హెల్ప్ చేయండి. పర్లేదండి. అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏంటో మీ హెల్ప్ కోరుకుంటున్నాడు. అంతేనంటారా? తప్పదండి. రిజమ్. తొందరగా వెళ్ళండి. ఎన్ని గుండెలరా మీకు ఇంత క్రౌడ్ లో దొంగతనం చేయడానికి? అదేంటి బాబాయ్, మనందరం ఒకటే కదా, 50-50. ఇదేం కొత్త ఫంక్షన్? అదే నీకు తెలుసు కదా. అయినా సరే, వీడిని వదిలే సమస్య లేదు. వీడు కొట్టేసిన హ్యాండ్ బ్యాగ్ ఎవరితో తెలుసా? ఎస్ఐ గారి చెల్లెలది. ఇదేంటి బాబాయ్, మేమేం చేసినా అవన్నీ ఎస్ఐ గారి ఫ్యామిలీ కనెక్ట్ అవుతున్నాయి. రే, ఆ బ్యాగ్ ఇచ్చేయి. బ్యాగ్ ఇచ్చేస్తే ఎస్ఐ గారి ఫ్యామిలీ హ్యాపీ, మరి నా పరిస్థితి ఏంటి? అవును బాబాయ్, నీ కూతురు ఆపిల్ ల్యాప్టాప్ పడింది కదా, రేపు పొద్దున్న కల్లా ఇంట్లో ఉంటుంది. పక్కా? పక్కా. సరేరా, నీ మీద నమ్మకంతో ఈ వదిలేస్తున్నా. ల్యాప్టాప్ లేదనుకో, తెలుసుగా బాబాయ్. నన్ను నమ్ము. ఓకే, థ్యాంక్స్ బాబాయ్. ఎవరా? ల్యాప్టాప్ ఇచ్చి మాట్లాడతా. సర్లే, డబుల్ మ్యాటర్ ఏంటి? ఏమోరా, ఫంక్షన్ తేడాగా ఉంది. శ్రీలక్ష్మి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడు నారాయణ, నువ్వు అన్నింట్లో ఫస్ట్. ఆటల్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, డాన్స్లో ఫస్ట్, ఫైట్లో కూడా ఫస్ట్. నువ్వు ఫారిక్స్ బేబీలాగా అందంగా ఉంటావు, కానీ ఫారిక్స్ తినే వయసు కాదు. కాంప్లెన్ బాయ్ లాగా క్యూట్గా ఉంటావు, కానీ కాంప్లెన్ తాగే వయసు కాదు. అయినా నాకు ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది, ఇందులో కానీ ఫస్ట్ వస్తే నా ఎడ్యుకేషన్ ఫుల్ ఫ్లెజ్డ్గా ముగించేస్తా. సో ఇలాంటి టైంలో నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ నారాయణ. అంతేనా? అంతే. హాయ్. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఊరుకోవే, వాడు లవ్ ప్రపోజల్ ఏదేదో అంటాడు. మరి ఒప్పుకోవచ్చు కదే, సిన్సియర్ అని అంటున్నాడు కదా. సరేలే, సెమినార్కి బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నావు? అదే నాకు భయంగా ఉంది. ఇప్పటివరకు బాగానే జరిగింది, ఇప్పుడు అది ప్రెజెంటేషన్ బాగా ఇస్తే దాన్ని టాపర్ చేస్తారేమో అని భయంగా ఉంది. దాందేముంది, ఇన్ని రోజులు నిన్ను గెలిపిస్తున్న ఆ దేవుడు ఎలాగోలా వస్తాడని నాకు నమ్మకం ఉంది.
వాడు కానీ వస్తే నువ్వే గెలుస్తావు.